భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో మహోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. అయితే ఓ యాచకురాలు 5 రోజుల నుంచి పోగు చేసుకున్న 7500 రూపాయల సొమ్ము మొత్తాన్ని అమ్మవారి హుండీలో వేయడం జరిగిందని ఉమ్మడి జిల్లా ఎండోమెంట్ ఉద్యోగ సంఘ ప్రెసిడెంట్ తోటగురు వెంకటేశ్వర్లు బి సంపత్ తెలిపారు. చక్కగా 871 రూపాయలు ఈ రోజున అడుక్కుంటే వచ్చినటువంటి డబ్బులని అమ్మవారి గుండిలో ఈ యొక్క అర్చక ఉద్యోగుల సంఘ భద్రాద్రి కొత్తగూడెం ప్రెసిడెంట్ గారి ముందు అట్టి డబ్బులని గుండిలో సమర్పించిన పోలీస్ శాఖ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ ముత్యాల అమ్మవారి ఉగాది ఉత్సవాలు అతివైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడటువంటి షాపు యజమానులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, పేదలకి ఇచ్చేటువంటి డబ్బులలో ఈ దుర్గా అనే వికరాంగురారు ఈ దేవాలయం ముందు కూర్చొని భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు అవి ఏవైతే ఉన్నాయో అడుక్కొని అవన్నీ కూడా సాయంత్రం కల్లా ఈ అమ్మవారి గుండీలో వేయటం అసలు ఆశ్చర్యానికి గురవుతుంది అన్నమాట. ఆ అమ్మాయి తినడానికి కూడా ఉంచుకోవట్లే. నేను ఇంటికి పోయేటప్పుడు ఒక 50 రూపాయలు ఉంటే చాలు అనుకొని ఏ రోజు కూడా ఎండలో కూర్చొని సంపాదించి ఆ డబ్బులు మొత్తం కూడా ఈరోజు వచ్చిన ఆదాయం 871 రూపాయలు ఇప్పుడే వేసింది. అదేవిధంగా అశ్వరరావుపేట పట్టణంలో ఈ అమ్మాయి రోజు ఆ భిక్షాటనం చేసి హ్యాండిక్యాప్ట్ చిల్డ్రన్స్కి లేని వాళ్ళకి వికలాంగులకి ఇచ్చి ఈ అమ్మాయి యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత అశ్వరరావుపేట ఎస్ఐ గారి యొక్క మన్నలను పొందిందంటే ఈ అమ్మాయిని చూసి మనం నేర్చుకోవాలి చాలా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే హిందూ మతం కూడా బతుకుతుంది అనేది దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఈ అమ్మాయి ఏమి లేదు, ఒక ఎవరికి ఒకళ్ళకి ఆశించదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే దృక్కోణంతో ఈ అమ్మాయి చేస్తుందంటే ఈ అమ్మాయిని గురించి మనం చాలా నేర్చుకోవాలి. మనం ఏదైనా సాయం 1 రూపాయి సాయం చేస్తే అది పేదవాడికి పనికి వచ్చేటట్టు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఈ అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.